చేగుంట మండల కేంద్రంలో అక్షిత సెలెక్షన్స్ లో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రావడంతో బట్టల దుకాణం దగ్ధమైంది. యజమానికి సుమారు 4 లక్షల వరకు నష్టం జరిగిందని దుకాణ యజమాని నర్సింహులు తెలిపారు. దుకాణ యజమాని నర్సింహులు మాట్లాడుతూ, గత 3 రోజుల నుంచి వ్యక్తిగత పనులపై ఇతర గ్రామాలకు వెళ్లటం జరిగిందని, నేటి ఉదయం వేరే గ్రామానికి వెళ్దామని చూస్తుండగా దుకాణంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు బయటకు రావడంతో దుకాణం తెరిచి చూడడం జరిగిందని, దీంతో దుకాణంలో ఉన్న బట్టలు ఫర్నిచర్ కాలిపోవడంతో 4 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు ఆయన తెలిపారు. మేము 3 రోజుల నుంచి వేరేకి తిరుగుతున్నాం భయం, మా బాధలు ఉంది. 3 రోజులు షాపే పనులు ఉంది. షాప్ పని పూర్తిగా బయటకు వెళ్తామని, వేరే దిక్కు వెళ్తున్నామని వెళ్ళేవారికి పొగలు వచ్చింది. షార్ట్ షార్ట్ వల్ల పట్టుబడి 4 లక్షలు నష్టమైంది. ఇక్కడేనా? ఇక్కడ వెనకాల ఉంటాం మేము, వెనకాలనే ఉంటాం. వెనకాల ఉండి మా బయటకు వచ్చే వరకు ఇట్లా అయిపోయింది. మేము పొగలు వస్తున్నాయని చూసేవారికి మొత్తం షార్ట్ షార్ట్ వల్ల మొత్తం